పెద్ద ఆయన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి చెప్పిన అభ్యర్థి మాచాని వెంకటేష్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కురువాకుల సామాజిక వర్గ పెద్దలు పేర్కొన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎంగనూరు పట్టణంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కురువకుల సంఘం తాలూకు అధ్యక్షుడు అంపయ్య ఆధ్వర్యంలో కురువకుల పెద్దల సంఘం సభ్యులు పాల్గొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంగనూరు నియోజకవర్గ బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తూ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డిని సూచించారని, ఎంగనూరు వైసీపీ సమన్వయకర్తగా మాచాని వెంకటేష్ ను ప్రకటించిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి మాటే శిరోధార్యంగా భావిస్తూ ఎంగనూరు వైసీపీ సమన్వయకర్తగా మాచాని వెంకటేష్ ను కురువకుల సంఘం ఆధ్వర్యం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురువకుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోసారి ఎంకేశ్వరులకి మేము దిగ్గులుగా గెలిపించి అభ్యర్థిగా వాళ్ళకి చెప్తున్నాం. మేకల మల్లికార్జున, మేము 30 సంవత్సరాల నుండి చెన్నకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తాం మా కురువ సంఘం మొత్తం. ఈరోజు అతని మద్దతు ఇచ్చిన వెంకటేశ్వరరావుకి, అతను చెప్పిన ఆయనకే మద్దతు ఇస్తాం మా కురువ సంఘం తరఫున, అందరూ మా మండలం కురువ సంఘం తరఫున. అందుకోసమే మా మంత్రి కుర సంఘం మాట్లాడుకొని ఇబ్బంది పెద్దలు అందరూ తీర్మానం చేసినాం. మద్దతు ఇచ్చి వచ్చే ఎన్నికల్లోన అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. ఏ రామలింగం దొరకండ, మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పట్టించినందుకు ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా మేము గత 30 ఏళ్ళుగా చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోనూ మా కురువ సంఘ నాయకులు మా కురువలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఆయన వెంటనే నడిచాము. అదేవిధంగా ఇప్పుడు మన చెన్నకేశ్వరరెడ్డి గారు బీసీకి కేటాయించిన మన మాచాని వెంకటేష్ గారికి మేము మా కుల తరఫున మా పెద్ద ఆయన తరఫున మనం వెంకటేష్ గారిని మాచాని వెంకటేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన కేశవరెడ్డి గారికి బహుమానంగా మా కుల సంఘ తరఫున కురువుల తరఫున ఇవ్వాలని మేము ఆయన